ఓ గ్రామం, ఆ గ్రామానికేమో కీడు సోకిందంట. మరి ఆ కీడును వదులుకోవడానికేమో ఒక్కరోజు ఊరు వదిలితే చాలని ఎవరో చెప్పారంట. అంతే ఆ ఊరంతా ఊరి బయటకు కదిలి వెళ్ళింది. వంట వార్పు చేసుకుని మరుసటి రోజు గ్రామానికి చేరుకుని శుద్ధి చేసుకుని కీడు పీడను వదులుకున్నారట. మరి ఈ నిజం తెలుసుకోవాలంటే ఒకసారి కరీంనగర్ జిల్లా జమ్మికుంట రామన్నపల్లి గ్రామంకు వెళ్లాల్సిందే. అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గ్రామ కీడు ఏంటి? నిజంగానే గ్రామస్తులంతా ఊరు బయటకు వెళ్లారా? ఇంతకీ గ్రామస్తులు ఏమంటున్నారు తెలుసుకునేందుకు మా ప్రతినిధి మధుకర్ రెడ్డి గ్రామస్తులతో ఫేస్ టు ఫేస్. అధునాతన కాలంలో కూడా మూఢనమ్మకాలు రాజ్యం వెళ్తున్నాయి. పల్లెలు పట్టణాలే కాకుండా పండితుల మాటలన్నీ కూడా నెరవేర్చే క్రమం కనబడుతుంది. ఒక ఊరిలో కీడు సోకిందనే ఒకే ఒక కారణం చేత ఊరంతా వెళ్ళి ఊరు బయట వంటకాలు వెళ్ళిన సందర్భం. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఒక గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ గ్రామం రామన్నపల్లి. ఈ రామన్నపల్లిలో దాదాపు కొన్ని రోజులుగా ఇక్కడ కొన్ని కుటుంబాల్లో మరణాలు సంభవించిన క్రమంలో వీరంతా ఊరికి కీడు పట్టిందని చెప్పి ఒక పండితుడు చెప్పిన మాటలు నమ్ముకొని గ్రామం అంతా కూడా ఊరును వదిలి ఊరి బయట వంటలకు వెళ్ళిన సందర్భం. అయితే ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. వంటల అనంతరము వంటలకు ముందు వాళ్ళకు నమ్మకం గుర్తు వెళ్ళారు. వంటల తర్వాత కూడా ఊరిలోకి వచ్చారు. అసలు ఈ కీడు ఈ వంటలతో వెళ్ళిందా, అసలు ఈ మరణాలకు సంబంధించి కీడు ఉందా ఈ ఊరిలో తెలుసుకునే పెద్ద చేద్దాం. వీళ్ళంతా చాలా పెద్ద మనుషులు. వీళ్ళు చాలా కాలం నుంచి కూడా ఈ పండితులకు సంబంధించి మాటలు నమ్మారు. ప్రస్తుతం ఈ మరణాలకు వీరికి ఏం సంబంధం ఉంది, కీడు వల్ల ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది తెలుసుకునే పెద్ద అమ్మ చెప్పండి, మీ ఊరిలో అసలు ఎందుకు మీరు ఆ గ్రామం అంతా కూడా ఊరి బయటకు వంటల కోసం ఎందుకు వెళ్ళారు? మాకు ఊళ్ళే అంత మంచిగా లేదు. నెలకు ఇద్దరు ముగ్గురు చచ్చిపోవట్లా, అందుకొరకే ఊరంతా మొత్తం ఇవ్వడం లేకుండా అందరం ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాం. ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయి వాడినే వంట చేసుకొని సాయంత్రం వచ్చినాం ఇంటికి. అదే మీకు ఊరు వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పింది ఎవరు మీకు? ఇవ్వలేరు. మాకు మేమే అనుకున్నాం. మాకు మేమే అనుకునే మాకు మంచి జరుగుతలేదు కదా, మళ్ళీ అందరం చల్లగా ఉండాలనే ఊరు వదిలిపెట్టి పోయినాం. అంటే దీనికి పోయే ముందు మీరు ఈ ఊర్లో ఉన్న పండితులను కానీ లేకుంటే అయ్యగారులను కానీ అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది ఇవన్నీ మీరు ఏమైనా ప్రయత్నం చేసినా? ఏం జరిగింది అన్నది తెలియదు. కానీ మాకు నెల ఒక్క నెల లోపల ఇద్దరు ముగ్గురు చచ్చిపోవడం చేయబట్టి, ఒక్క వాడకే ఇద్దరు ముగ్గురు చచ్చిపోవడం చేయబట్టి మా ఊళ్ళో కీడున్నదానే వెళ్ళిపోయినాం. ఈ కీడు అనేది ఎట్లా ఉంటుంది అసలు? ఈ చనిపోతున్న వాళ్ళంతా కూడా ఏం కీడు వల్ల చనిపోయారు? గ్రామంలో ఏం జరిగిందంటే, సంఘటనలు ఏంటంటే ఒకటేసారి హఠాత్తుగా ఒక మూడు సంఘటనలు, ఒక వ్యక్తి చనిపోవడం, ఇంకో వ్యక్తి అట్లా సడన్గా జరిగేవారికి ఎవరికైనా మనోవేదనకు గురై అందరూ పెద్దలు అందరూ సమక్షం కలిసి గ్రామ అభివృద్ధి కోసం, అంటే ఇట్లా అభివృద్ధి అంటే ఏమి, అందరు మంచిగా ఉండే సుఖ ప్రశాంతత సుఖ సంతోషాలు అన్నప్పుడే అభివృద్ధి అన్నట్టు. వాస్తవానికి ఒక ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున అందరూ కలిసి కుటుంబం ఏకతాటి, ఇది అంత గ్రామం అంటే ఎప్పుడైనా ఏకతాటిగా ఉంటుంది. అన్ని గ్రామాలకు ఆదర్శమైన గ్రామం కూడా ఈ గ్రామం. ఈ గ్రామంలో మొట్టమొదట వడ్రాయి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని టైంలో ఇక్కడ వడ్రాయి కూడా ఏర్పాటు చేసుకో. ఇది ఒక ఆదర్శమైన గ్రామం. ఈ యొక్క ఉమ్మడి జమ్మికుంట మండలనే రామన్నపల్లి గ్రామం అంటే ఐక్యమత్యంతో ఉండే గ్రామము, ఆదర్శమైన గ్రామము. అనేక మంచి దైవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ గ్రామంలో. దుర్గామాతి నవరాత్రి కార్యక్రమాలు అయితేంది, అంజన్న అంది, ప్రతి ఒక్కరు మొట్టమొదట ప్రజలు కలిసిమెలిసి ఆప్యాయంగా పలకరింపు ఐకమత్యంతో ఎక్కువ శాతం ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కానీ ఈ కీడు, ఈ కొత్తగా ఈ కీడు వల్ల ఊరు ఒక పెద్ద మీనింగ్ కీడులో అనొచ్చు. కానీ కీడు కంటే ముఖ్యమైందంటే ఒక వెనకటి ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ప్రకృతి దేవాలయం, ప్రకృతి దగ్గరికి వెళ్ళి వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం, అందరం తినడం, సంతోషం. అసలు యాక్చువల్ ఏంటంటే ఒక రిఫ్లెక్ట్ అంటే ఒక సంతోషమైన వాతావరణం జరిగింది నిన్న గ్రామంలో. అదొక చాలా అనుభూతి. చాలా మంది అందరం కలిసి ఒక కాడ ఉండి తెచ్చుకున్న పదార్థాలు తిని సంతోషంగా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. దాని యొక్క ఎఫెక్ట్ కూడా భగవంతుడు ఇంకా మంచిగా చల్లగా చూస్తాడనే నమ్మకం ప్రజలలో కాన్ఫిడెంట్ జరిగింది. దీని మీద ఏమైనా అధికారులు మిమ్మల్ని సంప్రదించారా, లేకుంటే ఈ చనిపోయిన కారణాలు తెలుసుకోవడానికి ఎవరైనా గ్రామాల్లోకి వచ్చిన సందర్భం ఏమైనా? అధికారులు కూడా సంబంధించిన ఈ జరిగిన సంఘటనలు వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళినాయి. వెళ్ళే ఒక అతను పాము కొట్టి చనిపోవడం జరిగింది. ఇది మొత్తంగా ఈ గ్రామానికి సంబంధించి ఒక సాంప్రదాయం. కీడు అనేది గ్రామంలో జరుగుతున్నది, మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఈ మరణాలను మనం ఎదుర్కోవాలంటే ఈ గ్రామంలో ఉన్న కీడును మనము పారద్రోవాలంటే అందరూ కలిసికట్టుగా ఒకసారి ఊరును వదిలి ఊరు బయట వంటకాలు చేసుకొని శాంతి చేకూర్చాలని ఉద్దేశంతో పోయినామని చెప్తున్నారు. మొత్తంగా మనం చూడవచ్చు ఇప్పటికూడా గ్రామంలో చాలా నిర్మానుషైన
ప్రదేశం కొంతమంది ఇప్పుడు కూడా అక్కడ వెళ్తున్న వారు కనబడుతున్నారు. ఇది మొత్తంగా రామన్నపల్లి మాత్రం ప్రధానంగా చూసుకుంటే జమ్మికుంట మున్సిపాలిటీకి కూతవేడు దూరంలో ఉంటుంది. ఇది చూడడానికి పల్లె ప్రాంతం అయినప్పుడు కూడా మున్సిపాలిటీతో అనుబంధమైన ప్రాంతం. అది ఒక మూఢనమ్మకంతో ఈ గ్రామంలోని ప్రజలంతా కూడా ఊరి బయటకు వంటకాలకు వెళ్ళడం, ఆ వంటకాలు వెళ్ళడానికి కారణం గతంలో వనతీర్థాలని సంబంధించిన కొన్ని కార్యక్రమాలను చూసిన, కానీ ఈసారి మాత్రం ఈ గ్రామ ప్రజలు మాత్రం కేవలం ఊరికి పడిన కీడును వదిలేందుకే తాము వెళ్ళామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్. చరిత్రలో పాదయాత్రకు ఒక సెంటర్.